హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఇన్సూరెన్స్ ప్రస్తుతం ప్రతి కుటుంబంలో ఒక భాగమైందని చెప్పాలి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్. పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ ఇన్సూరెన్స్ అనే దానిలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తానంటున్నారు మన శ్రీనివాస చారి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. కార్తీక్ గారు, సార్ మనం చెప్పాలనుకుంటే ఈ పాండమిక్ తర్వాత ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది అనాలి, దానికి మీరేమంటారు సార్? అబ్జల్యూట్లీ అండి. నేను తీసుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే 2000 నుంచి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 2020 వరకు అంటే ఇండివిజువల్గా తీసుకునే ఇన్సూరెన్స్ పర్సంటేజ్ వచ్చేసి 6-7% మధ్యలో ఉన్నది. ఎప్పుడైతే 2020 తర్వాత పాండమిక్ వచ్చిందో దాని తర్వాత నుంచి ఇప్పుడు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే నిన్నటి వరకు అప్రాక్సిమేట్లీ 14-15% వరకు దరిదాపులో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. యా అదే సార్, ఎందుకంటే ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఎందుకంటే ఏదో డబ్బులు కొంచెం అంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారంగా డబ్బులు ఊరికే వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ రావన్న భయంతో చాలామంది తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇది ఎఫెక్ట్ అయిందో నాకు తెలిసినంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అందరికి తెలిసి వచ్చింది. అవునండి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే చాలా అంటే ఈ ఫోన్స్ రావడం కానీ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కానీ చాలా ఎక్కువైపోయినాయి. సో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అసలు కొంతమంది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది తెలియంగానే వాళ్ళకి ముందు వెనక చూడకుండా డబ్బులు కట్టేయడం లాంటివి చాలా జరిగాయి. సో అసలు ఇలాంటి వాటికి అవగాహన కోసం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి సార్? ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఫైనాన్షియల్ సర్వీస్. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫైనాన్షియల్ సర్వీస్ అండి. ఓకే సార్. అయితే ఫైనాన్షియల్ సర్వీస్లో మెయిన్ ముఖ్యంగా భాగం ఏంటంటే ఏదైతే విపత్తు ఫ్యూచర్లో రాబోతుందో, అంటే రావాలని మీరు కోరుకోను, నేను కోరుకోను, అదే ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు నేను కోరుకోను, కస్టమర్ నాకు రావాలి నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని ఆయన కోరుకోరు. కాకపోతే ఫ్యూచర్లో వచ్చే విపత్తు ఏదైతే జరుగుతుందో నష్టాన్ని పూడ్చడానికి ఉన్నదే ఇన్సూరెన్స్ అన్నమాట, అంటే ఫైనాన్షియల్ నష్టాన్ని. దీనికి జనరల్గా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ కానివ్వండి, బ్యాంక్ ఏటీఎమ్స్ కానివ్వండి, నేను ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటాం జనరల్గా. జనరల్గా సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నప్పుడు ఈ నెల దొంగతనం ఏం జరగలేదు అనుకోకుండా, ఏంది దొంగతనం ఏం జరగలేదు కదా అని చెప్పి ఆయనకి డబ్బులు ఇవ్వను శాలరీ ఇవ్వను అంటే నడవదు కదా. సేమ్ అట్లనే ఫ్యూచర్లో మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఎమోషనల్ లాస్ అంటే ఫైనాన్షియల్గా ఎమోషనల్ లాస్ జరిగినప్పుడు ఫ్యామిలీ రోడ్డు మీద ఉండకుండా రావడానికి మనం ఏంటంటే సెక్యూరిటీ పర్పస్లో మన ఫైనాన్షియల్ కండిషన్ని సేవింగ్స్ని దాచిపెట్టుకోవడానికి. మొన్న మీరు మన కరోనాలో చూసినారు, ఒక పర్సన్ నా పర్టికులర్ దగ్గర 18,000 రూపీస్ కట్టిండు యాన్యువల్లీ. ఆయన కట్టింది 18,000 రూపీస్ అయినప్పుడు కానీ 27 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఓకే. ఒకవేళ ఆ 18,000 కట్టుకోకపోతే అది రావాలని కరోనా వస్తుందని ఆయన అనుకోలే, మేము అనుకోలేదు. ఓకే సార్. కానీ జనరల్గా ఏమైంది, ఆ 18,000 రూపీస్ ఏదైతే కట్టిండో ఆయన కరోనా రాకముందు 2 ఇయర్స్ బిఫోర్ నుంచి కడుతున్నాడు. ఓకే సార్. ఓకే. దాని అంటే ఎవ్రీ ఇయర్ 18,000 అప్రాక్సిమేట్లీ కడుతున్నాడు. అయితే ఆయన కరోనా వస్తుందని ఆయన ఊహించలేదు, మన ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం ఏం చేసినాము, కరోనా వచ్చిన తర్వాత కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటే దాదాపు అంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే. దాన్ని ఇట్లాంటి ఫైనాన్షియల్ ఫ్యూచర్ అది ఒకవేళ లేదనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఆ పర్టికులర్ ఇయర్లో, 27 లక్షల రూపీస్ ఆయన విత్డ్రా చేయటం అనేది ఎన్ని సంవత్సరాలు సేవింగ్ చేసుకుంటే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ డబ్బులు కూడబెట్టుకోవడానికి అవుతుంది. అంతే కదా సార్. అట్లాంటిది దానికి ఆయన జస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం తీసుకుంటే దాని తర్వాత అది అనుకోకుండా ఇట్లా ఉపయోగపడ్డాది. అవును ఖచ్చితంగా సార్. ఎందుకంటే చాలామందికి కరోనా వల్ల ఏంటంటే అప్పటిదాకా వాళ్ళ జీవితాంతం సంపాదించిన డబ్బు అంతా ఒక్కసారిగా ఇంకా ఫినిష్ అయిపోయిందని చెప్పాలి, కేవలం ఇలాంటి టర్మ్స్ లేకపోవడం వల్ల. సార్ అయితే ఏ ఏజ్ వాళ్ళు దీనికి అర్హులు? యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పర్టికులర్గా ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ పర్టికులర్గా 3 మంత్స్ బేబీ దగ్గర నుంచి మనం ఇంకా లైఫ్ టైం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ మనం జనరల్గా ఇస్తాము. అంటే ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎంట్రీ ఏజ్ అప్పుడు మటుకు కొన్ని కండిషన్స్ ఉంటాయండి. వాళ్ళకి ఏదన్నా ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి పర్టికులర్గా కొన్ని పాలసీస్లో ఏమైతాయి అంటే వెయిటింగ్ పీరియడ్ అవుతాయి. ఓకే సార్. కొన్ని పర్టికులర్గా ఉన్న డిసీజెస్ అనుకోండి, కొన్ని కంపెనీస్లలో ఆ పర్టికులర్ డిసీజ్కి ఉన్న దాని పర్టికులర్ ప్రాబ్లమ్ని 2 ఇయర్స్ వెయిట్ చేసేసి 2 ఇయర్స్ తర్వాత నుంచి కంటిన్యూషన్ చేస్తారు. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనం ఆ పర్టికులర్ ప్రాబ్లం కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. సెకండ్, కొన్ని పాలసీస్లో ఎట్లా ఉంటుందని అంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉన్న పర్సన్కి ఏంటంటే కొన్ని కంపెనీలు అసలు ఇన్సూరెన్స్ కవరేజే ఇవ్వు. క్యాన్సర్ వచ్చి తగ్గిపోయినప్పటికీ కూడా కొన్ని కంపెనీల పాలసీస్ ఇవ్వనివ్వు. కొన్ని కంపెనీస్ ఇస్తాయి కానీ కొన్ని
పర్టికులర్ ప్రాబ్లమ్స్ని ఏంటంటే పర్మనెంట్ ఎక్స్క్లూజన్ చేసేసి రిమైనింగ్ ఆ ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లం ఏది ఉన్నా కానీ, అంటే ఆ పర్టికులర్గా ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, కొన్ని ఎక్స్ కంపెనీస్ అసలు హార్ట్ స్ట్రోక్ వచ్చి తగ్గిపోయినా కానీ మళ్ళీ స్టంట్ వేసుకున్నా బైపాస్ సర్జరీ చేసుకున్నా కొన్ని కంపెనీస్ పాలసీస్ ఇవ్వవు. కొన్ని కంపెనీస్ పాలసీస్ ఎట్లీస్ట్ అంటే హార్ట్ ఒక్కదానికి పర్మనెంట్ ఎక్స్క్లూజన్ ఇస్తుంది, ఫర్దర్గా మిగతాన్ని కవర్ అయితే. కొన్ని పాలసీలు ఎట్లుంటాయి అంటే హార్ట్ సర్జరీ అయినప్పటికీ కూడా ఫస్ట్ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఇచ్చేసి దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం హార్ట్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా కానీ కవరేజ్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇస్తారు. సో దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి డిపెండ్స్ ఆన్ అండర్ రైటర్స్ ఉంటారు, అది కంపెనీ పాలసీ ప్రపోజల్ అనుకున్న హెల్త్ కండిషన్స్ని బట్టి వాటిని బట్టి చేస్తారనమాట. సో ఈ 2 ఇయర్స్ పీరియడ్ అనేది మాత్రం మ్యాండేటరీ ఆ పర్టికులర్ ఒక ప్రాబ్లమ్కే. ఓకే, జనరల్గా యాక్సిడెంటల్ ప్రాబ్లం ఉన్న, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నాయనే పాలసీ తీసుకున్నాడు, ఆ పర్టికులర్ హార్ట్ ప్రాబ్లం 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, రిమైనింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఎనీ యాక్సిడెంటల్ అయితే డే 1 నుంచి ఇస్తాము, ఎనీ అవి కాకుండా ఏది సీజనల్ క్రిటికల్ ఇల్నెస్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి 30 డేస్ తర్వాత నుంచి నార్మల్గా వస్తాయి. కొన్ని మటుకు నేమ్డ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, అవి మటుకు బై డిఫాల్ట్ ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఫస్ట్ 2 ఇయర్స్ ఎక్స్క్లూజన్. ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్, గ్యాల్ స్టోన్స్, వెరికోస్ వీనస్, డి కొన్నిసార్లు L1 L2 డీజనరేట్ అవుతాయి, బ్యాక్ పెయిన్ వచ్చినా అవి ఎందుకనంటే అరిగిపోతాయి ఎముకలు. ఇది ఓవర్ నైట్ కావు, క్యాటరాక్ట్ సర్జరీ కూడా అంతే, నాకు ఓవర్ నైట్ ఈరోజు కొంచెం ఐ బ్లర్ అయ్యి నెక్స్ట్ డే అయినా క్యాటరాక్ట్ సర్జరీకి వెళ్ళటానుకున్నది, ఇవన్నీ నేమ్డ్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. ఇట్లాంటివి ఒక పర్టికులర్ ఉన్నాయన్నమాట, ఒక 25-30 వరకు ఉన్నాయి ఈ డిసీజులు మటుకు. అంటే వీటి వల్ల మనిషి చనిపోడు కూడా. అదే సార్, అదే సార్. ఇప్పుడు నీ పెయిన్ ఉంటుంది, నాకు ఒక్కరోజు నీ పెయిన్ వచ్చేసి నెక్స్ట్ డే ఏమంటే నేను నీ సర్జరీకి వెళ్ళేంత స్టేజ్ రాదు. అదే సార్, కాబట్టి అది ఓవర్ ఏ పీరియడ్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్ ఎక్స్క్లూజన్ ఉంటాయి, 2 ఇయర్స్ తర్వాత ఇవి కూడా కవర్ అవుతాయి. ఓకే ఓకే, సో ఓకే ఫైన్. అండ్ సార్ అసలు ఈ ఇన్సూరెన్స్లో అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఇన్సూరెన్స్ మంచి క్వశ్చన్ అడిగిన ఒక కార్తీ. ఇన్సూరెన్స్లో జనరల్గా ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఓన్లీ ఒక మనిషికి జీవితకాలంలో అవసరమయ్యే ఫైనాన్షియల్ కండిషన్స్ని తీసుకోవడానికి తీసుకునేది ఇన్సూరెన్స్ కవరేజ్, అది ఫైనాన్షియల్ లాస్ని. ఎగ్జాంపుల్ అతనికి కొన్ని పాలసీస్ ఎట్లుంటాయనంటే టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటాయి, కొన్ని పాలసీస్లు ఎట్లుంటాయనంటే పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఉంటాయి, సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్ పర్పస్లు ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్. ఇది ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి. జనరల్ ఇన్సూరెన్స్ ఏంటంటే నీ కంటికి కనిపించే ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయొచ్చు, లైక్ మన కెమెరాకి చేయొచ్చు, మీ ఫోన్కి చేయొచ్చు, కొన్నిసార్లు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇట్లా మన కారుకి ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, మీ దాంట్లో ఉన్న ఏదైనా స్టాక్ ఎక్కువ ఉన్నదనుకోండి మీ ఆఫీస్లో, అట్లాంటి వాటికి చేయొచ్చు, షాప్స్కి చేయొచ్చు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ అని ఉంటుంది, వాటికి చేయొచ్చు. అంటే డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంట్లకు ఏదైనా దానికి మిస్టేక్ జరిగినప్పుడు, ఆపోజిట్ పర్సన్కి ఏదైనా లాస్ అయినప్పుడు దానివల్ల వచ్చే లాసెస్ని బేర్ చేయడానికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి. అవన్నీ జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వస్తాయి. అవన్నీ జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక మనిషికి సంబంధించిన ఇన్సూరెన్స్ కావాల్సిన మొత్తం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ లైఫ్ ఇన్సూరెన్స్ కిందకి వస్తాయండి.